Hello viewers, welcome to my channel, Dr. D.V. Ramanamurthy, PhD Management. మరొకసారి మీ అందరికీ సుస్వాగతం. ఇవాళ చర్చ ఏంటంటే, జనరల్గా మనం వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా భావనలు మనకి మన దృష్టిలోకి వస్తాయి. అదే స్వీయ విశ్వాసం, ఆత్మగౌరవం లాంటివి, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, ఇవి ఇవన్నీ ఏమిటివి? ఈ రెండు భిన్నమా? వ్యక్తిత్వ వికాసం మనము లో వెళ్తున్నప్పుడు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ స్వీయ వికాసం అంటే ఏంటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంట, అలాగే ఆత్మ గౌరవం అంటే ఏమిటి, సెల్ఫ్ ఎస్టీమ్, ఈ రెండు ఎలా భిన్నమో, వాటిని ఎలా మనము అభివృద్ధి చెందించుకోవాలో మనం చూద్దాం. స్వీయ విశ్వాసం అంటే ఏంటి? ఒక పనిని సాధించగలమైన నమ్మకం మనకు ఉన్నప్పుడు మనకి మనలో ఆత్మవిశ్వాసం లేదా స్వీయ విశ్వాసం ఉందని నమ్ముతాం. మన నైపుణ్యాల పట్ల విశ్వాసం ఉండడం, ఏదైనా పని చక్కగా నిర్వహించగలం అనే నమ్మకం ఉన్నప్పుడు దాని స్వీయ విశ్వాసం అంటారు. ఒక ఉదాహరణ చూద్దాం. కృష్ణ అనే వ్యక్తి క్రికెట్ ఆటలో బాగా ఆడుతూ ఉంటాడు. రాబోయే మ్యాచ్లో బాగా ఆడగలనని నమ్మకం, అతని స్వీయ విశ్వాసం అతని ఆట తీరుని డెఫినెట్గా మెరుగుపరుస్తుంది. అలాగే ఇప్పుడు ఆత్మ గౌరవం అంటే ఏమిటి, సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం, ఏంటో చూద్దాం. ఒక వ్యక్తి తన విలువను గుర్తించడం, తన పట్ల గౌరవం ఏర్పరచుకోవటం, ఇతరుల అభిప్రాయాలకు లొంగకపోవటం, మనంతటా మనము మన ఆత్మగౌరవాన్ని పెంపొందించుకుని మనల్ని మనం ప్రేమించటం. ఉదాహరణ చూద్దాం. రోజీ అనే చాలా తెలివైన అమ్మాయి తన అభిప్రాయాలను ధైర్యంగా చెబుతుంది. తనపై నమ్మకం ఉండటం వల్లే ఇతరుల మాటలను పట్టించుకో, చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా అలాగే విధంగా సెల్ఫ్ ఎస్టీమ్తో ఉంటుందన్నమాట. ఇక్కడ కొన్ని వివరణ మనకి అవసరం. ఈ రెండు భావనల గురించి కొద్దిగా విశ్లేషిద్దాం. స్వీయ విశ్వాసం మరియు ఆత్మగౌరవం మధ్య తేడాను గుర్తించుకోవటం చాలా ముఖ్యం. స్వీయ విశ్వాసం అనేది ఒక నిర్దిష్ట పనిని లేదా లక్ష్యాన్ని సాధించగలమనే నమ్మకం ఏర్పరచుకోవటం. ఉదాహరణకి ఒక విద్యార్థి ఒక పరీక్షలో మంచి మార్కులు సాధించగలనని నమ్ముతూ ఉంటే అతనికి ఆ పరీక్ష స్వీయ విశ్వాసం ఉందని అర్థం. ఆత్మగౌరవం అనేది మనల్ని మనం ఎంతగా విలువైన వారిగా భావిస్తామో అనే దాని గురించి. ఇది మన స్వీయ అంచనా మరియు మనల్ని మనం ఎలా అంచనా వేసుకుంటున్నాము, ఎలా చూసుకుంటున్నాము అనే దానితో ముడిపడి. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి తన గురించి చాలా మంచిగా భావిస్తాడు మరియు తాను విలువైన వాడినని నమ్ముతాడు. రెండింటికి చాలా సంబంధం ఉంది, గమనించండి. కానీ అవి ఒకే విషయం కాదు. స్వీయ విశ్వాసం మన సామర్థ్యాల మీద మనకున్న నమ్మకంతో ముడిపడి ఉంటుంది. మరి ఆత్మగౌరవం, అది మన విలువ గురించి మనకున్న నమ్మకంతో ముడిపడి. ఒక వ్యక్తికి స్వీయ విశ్వాసం ఎక్కువగా ఉండొచ్చు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కానీ ఆత్మగౌరవం తక్కువగా ఉంటుంది, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, తనని తను ఎక్కువగా లవ్ చేసుకోలేకపోవచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక పనిని సాధించగలని బలంగా నమ్ముతాడు, కానీ అతను తన గురించి మంచిగా భావించకపోవచ్చు, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. ఇంకొక వ్యక్తికి స్వీయ విశ్వాసం తక్కువగా ఉండొచ్చు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండొచ్చు, కానీ ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది, అంటే సెల్ఫ్ ఎస్టీమ్ ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి ఒక పనిని సాధించగలని నమ్మకంగా లేకపోవచ్చు, కానీ అతను తన గురించి మంచిగా భావిస్తాడు మరియు తను విలువైన వాడినని నమ్ముతాడు. ఈ రెండింటిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం వ్యక్తిత్వ వికాసంలో. స్వీయ విశ్వాసం మనల్ని ఎప్పుడూ మన లక్ష్యాలు సాధించడానికి సహాయపడుతూ ఉంటుంది, గమనించండి. ఆత్మగౌరవం, ఇది మన జీవితంలో మరింత సంతోషంగా మరియు నెరవేర్చుకోవడానికి, ఏదైనా నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది.
చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం. స్వీయ విశ్వాసం మరియు ఆత్మగౌరవం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, స్వీయ విశ్వాసం కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరియు సవాళ్ళను ఎదుర్కోవడానికి మనని ప్రోత్సహిస్తుంది. ఆత్మగౌరవం మన మానసిక స్థిరత్వానికి మరియు ఆరోగ్యానికి చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. అయితే స్వీయ విశ్వాసం మరియు ఆత్మగౌరవం పెంపొందించుకోవడం ఎలా, ఎలాంటి వ్యూహాలు మన దగ్గర ఉండాలి? ఏమీ లేదు. ఒకటి, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటం. ఏవైతే మన వృత్తికి సంబంధించి, మన వ్యక్తిత్వ సరళికి సంబంధించి, మన వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకోవాలి. మీ బలాలను గుర్తించాలి. స్ట్రెంగ్త్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం గుర్తించుకోవాలి. సానుకూలంగా ఆలోచించాలి. పాజిటివ్ సెల్ఫ్ టాక్, చాలా జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. స్వీయ విమర్శ చేసుకోవాలి. సెల్ఫ్ ఇవాల్యుయేషన్, కానీ అతిగా కాదు. టూ మచ్ ఆఫ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అంటే మళ్ళీ అనాలిసిస్ అండ్ పెరాలిసిస్ అంటాం. మన మీద మనమే అసహించుకునే రీతి వరకు వెళ్ళడం చాలా చాలా ప్రమాదకరం. మనం ఇంకొకటి ఏంటంటే, ఇతరులతో పోల్చుకోకూడదు. ఎవరి మట్టుకు వాళ్లే పర్టికులర్గా ఉంటారు, స్కిల్ మిక్స్లో కానీ యాటిట్యూడ్స్లో కానీ. అట్లా చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి ట్రై చేసి ఆ విజయాల్ని సెలబ్రేట్ చేసుకుని తద్వారా మనము పిచ్చలపైకి ఎక్కాలి. చివరిగా ఒక మాట, స్వీయ విశ్వాసం మరియు ఆత్మగౌరవం విజయానికి గుర్రాలు గుర్తుంచుకోండి. ఆ రెండిటి కళ్యాళ్ళు, గుర్రాల కళ్యాళ్ళన్నీ మీ చేతిలో ఉంచుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండింటినీ పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో ఎదుగుదల సాధించవచ్చు. మీ సమయానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ ఇట్. మీరు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవటం, ఆత్మవిశ్వాసాన్ని, స్వీయ విశ్వాసాన్ని పెంపొందించుకోవడం చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. మరి ఇంకొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.